హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్ధరాత్రి మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఈ తప్పు చేస్తే మనం చనిపోతామని చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నారు ఎందుకు చనిపోతాం ఏంటా తప్పు ఇంకా ఏం తప్పుడు చేయకూడదు అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అర్ధరాత్రి మనం సడన్గా లేచి వాష్రూమ్కి వెళ్ళటం వలన మనకు అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిద్రలో మనం సడన్గా లేకవడం వలన బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనం వాష్రూమ్కి వెళ్ళాలంటే నిద్రకు ముందే ముగించుకోవాలి మనం అర్ధరాత్రి నిద్ర నుండి లేచి వెళ్ళటం వలన మన చావుకి మనం దగ్గరవుతూ ఉంటాము అలాగే రాత్రిపూట నీళ్లు తాగినా వెంటనే వాష్రూమ్కి వెళ్ళకూడదు అలా వెళ్ళటం వలన చాలా ఆరోగ్య ప్రమాదాలు వస్తాయి స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ని ఎప్పుడు అపరిశుభ్రంగా ఉంచద్దు స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు బాత్రూమ్ శుభ్రంగా ఉందో లేదో చెక్ చేయాలి ఏ మాత్రం అపరిశుభ్రంగా ఉన్నా బకెట్తో నీళ్లు పోసి శుభ్రం చేయాలి ని అపరిశుభ్రంగా ఉంటే మనకు అనేక రోగాలు వచ్చి మన చవుని మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది తలస్నానం చేసిన తర్వాత చాలా మందికి జుట్టు రాలుతుంది ఆ జుట్టుని కొందరు బాత్రూంలోనే అలాగే వదిలేస్తారు ఇది చాలా తప్పు స్నానం తర్వాత ఓడిపోయిన జుట్టుని బాత్రూంలోనే వదిలేస్తే వాటిపైన ఈగలు దోమలు వాళ్తాయి ఆ బాత్రూంలో చేదు కీటకాలు పెరిగిపోతాయి అవి మన ప్రాణానికి చాలా ప్రమాదం బట్టలు ఉతికిన తర్వాత మిగిలిపోయిన మురికి నీటిని వెంటనే పడేయాలి బకెట్ను శుభ్రమైన నీటితో నింపడానికి ప్రయత్నించండి వర్కౌట్ అయిన వెంటనే స్నానం చేయకపోవడం తప్పని నిపుణులు చెబుతున్నారు వ్యాయామం చేసిన వెంటనే స్నానం ఖచ్చితంగా చేయాలని అంటున్నారు వర్కౌట్ చేసిన తర్వాత చెమట కారణంగా చర్మంపై బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది వెంటనే స్నానం చేయకపోతే శరీరం అంతటా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది డిప్రెషన్ కూడా తగ్గుతుంది అయితే నిద్రపోయే ముందు చల్లని నీటితో స్నానం చేయటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలా మంది షవర్ ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నా షవర్ హెడ్ ని శుభ్రం చేయదు షవర్ హెడ్ శుభ్రం చేయకపోతే దానిలో మలనాలు పేరుకుపోతాయి ఇలా షవర్ చేస్తే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది షవర్ హెడ్ లో ఊపిరితిత్తులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది స్నానం చేసిన వెంటనే బాత్ టబ్ శుభ్రం చేయడం మర్చిపో తేమ కారణంగా ఈ కోలి వంటి బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది బాత్ టబ్బుని క్రమం తప్పకుండా శుభ్రం చేయటం వలన ఇన్ఫెక్షన్ నివారించవచ్చు సో ఈ తప్పుల్ని మీరు అస్సలు చేయకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి